రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పిఠాపురం అగ్రహారం సొసైటీ బ్యాంక్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్లు బొజ్జ మాణిక్యాలరావు బాలిపల్లి రాంబాబు పేర్కొన్నారు. పిఠాపురం పాత బస్ స్టాండ్ వద్ద గల రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయులు రమేష్ అధ్యక్షతన జరిగిన విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాగ్, షూస్, యూనిఫామ్, దుస్తులు ఉన్న కిట్లను ఈ సందర్భంగా విద్యార్థులకు తమ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బొజ్జ మాణిక్యాలరావు బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వేమగిరి బాబ్జీ, సయ్యద్ మొహీద్దీన్, కొట్టేటి రాజేష్, జహూర్ అలీ, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ శాసనసభ్యులు పెండిన దొరబాబు గారు ఇక్కడున్న ఆట స్థలాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి విడతగా 25 లక్షల రూపాయలు మనకి శాంక్షన్ చేయించడం జరిగింది. అది కాకుండా మొన్న శనివారం నాడు ఆయన ఈ గ్రౌండ్ యొక్క డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటని పరిశీలించి నాకు వచ్చినప్పుడు పెద్దలు హెచ్ఎం గారు ఆయన నోటీసులో కొన్ని విషయాలు పెట్టడం పెట్టిందే తడువుగా ఆయన మరలా ఇంకొక 50 లక్షల రూపాయలతో ఈ గ్రౌండ్ని హైట్ చేసి అంటే మీరు అక్కడికి ఆ క్లాస్ రూమ్లకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని గుర్తించి ఆయన ఇంకొక 35 లక్షల రూపాయలు మున్సిపాలిటీ వారితో అంటే మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్తో మాట్లాడి అతి త్వరలో ఈ నెలాఖరు మీటింగ్లోనే ఇంకొక 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి ఆయన పూనుకున్నారు. ఇంత కష్టపడతా ఆయన మన స్కూల్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన ఆయనకి ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్నన్నీ కూడా ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100 కోట్ల రూపాయలు ఇవాళ మీ చదువు నిమిత్తం ఖర్చు పెడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనలోని ఒక అశ్రద్ధ, టీచర్స్లోనే అశ్రద్ధ ఉంది, చదువుకునే పిల్లల్లోనే అశ్రద్ధ ఉంది, చదివించే తల్లిదండ్రుల్లోనే కూడా ఆ అశ్రద్ధ కొట్టొచ్చుకుని కనిపిస్తూ ఉంది. నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఇంతటి అవకాశము ఏ నాయకుడు వచ్చినా కూడా మనకి ఎవరికి కూడా ఎంత సహాయం అందదు. మీరు బాగుపడాలి, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండాలి. రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న కానుక కిట్లు పిల్లలకి పంపిణీ కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల తరుణంలో ఈ 3 సంవత్సరాలు కూడా రాజీవ్ గాంధీ స్కూల్లో ఈ కిట్ల పంపిణీ, ఒక బ్యాగు, 2 జతల బట్టలు, షూ, సాక్స్, బెల్ట్, టై అన్నీ కూడా కలిపి ఒక కిట్ కింద ఇవ్వడం పిల్లల్లో తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అమ్మఒడి కింద వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ప్రతి సంవత్సరం కూడా వేయడం జరుగుతుంది. మన ప్రీతమ శాసనసభ్యులు పెండిన దొరబాబు గారు నాయకత్వంలో మరి ఈరోజు 8 రూములు ఇంచుమించులో రూమ్కి 12 లక్షలు చొప్పున 96 లక్షల రూపాయలు ఒక సుమారు అంటే 1 కోటి రూపాయలతో మళ్ళీ కొత్తగా రూములు కూడా కట్టడం జరుగుతుంది. పిల్లలు స్ట్రెంత్ ఎక్కువగా ఉండటం వల్ల మన పెండిన దొరబాబు గారికి ఈ పిల్లల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున, అలాగే ఉపాధ్యాయుల తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆటల గ్రౌండ్ కింద మన బొజ్జ మాణిక్యాలరావు గారు, బాస్కెట్బాల్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో కూడా 5 లక్షల రూపాయలతో ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా తయారవుతుంది. ఒక 35 లక్షల రూపాయలతోటి ఈ గ్రౌండ్ అంతా కూడా ఫీల్డింగ్ చేయడానికి పెండిన దొరబాబు గారు కూడా ఒక రేపు మున్సిపాలిటీలో గ్రాంట్ ప్రాప్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంత చక్కటి గ్రౌండ్, చక్కటి స్కూళ్ళు కట్టిస్తున్నారు కాబట్టి దీని అందరికీ రూపకల్పన మా ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.